ఎలా ఉన్నారందరూ? నేనైతే సూపర్ డూపర్ గా ఉన్నాను. సో ఈ వీడియో ఏంటి అంటే, సో బొమ్మల్ని చూసి మీరు నార్మల్ గా ఆ బొమ్మ ఎక్కడ తీసుకున్నాను అది చెప్తాను అనుకోకండి. జస్ట్ నాకు క్యూట్ గా అనిపించింది సో పెట్టాను. అండ్ ఈ చిన్నది వచ్చేసి లైక్ షాపింగ్ మాల్స్ లో మనకి గేమ్స్ ఆడడానికి ఉంటుంది కదా, సో అలా ఆడితే మా అన్నకు వచ్చింది అనమాట. క్యూట్ గా అనిపించింది సో బ్యాక్గ్రౌండ్ ఖాళీగా ఉంచే బదులు ఇలా పెట్టాను అనమాట. అండ్ ఈ వీడియో ఏంటి అంటే, శివరాత్రి రోజు నేను చెప్పాను కదా దట్ ఐ బి డూయింగ్ అ వీడియో అండ్ నా ఛానల్ గురించి, నా ఫస్ట్ సబ్స్క్రైబర్, నేను ఎందుకు స్టార్ట్ చేశాను అండ్ అబౌట్ మీ అని చెప్పేసి వీళ్ళైతే ఫ్యామిలీ గురించి అన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే పైకనండి నా వీడియోని, అలా కింద ఒక ఫోటో కనిపిస్తుంది, పక్కన రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది అనమాట. సో అక్కడ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతారు. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి, మర్చిపోకండి. సో దాట్ నా వీడియో పెట్టిన ప్రతిసారి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ల్యాప్టాప్ ఎందుకు పెట్టుకున్నాను అని అంటే, నా లైవ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది, నా ఛానల్లో లైక్ ఏ మంత్ నుంచి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫస్ట్ కామెంట్ ఎవరు, డైరెక్ట్గా చూపిద్దామని చెప్పేసి స్క్రీన్ షాట్స్ బదులు డైరెక్ట్గా చూపిద్దామని చెప్పేసి ల్యాప్టాప్, ఫోన్ అన్నీ పట్టుకొని కూర్చున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే. ఈ వీడియో అయితే సండే రోజు రికార్డ్ చేస్తున్నాను. అండ్ డాడీ గోవాకి వెళ్ళిండనమాట, గోవాలో ఉన్నారు డాడీ, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ ట్రిప్ కాదు ఫ్రెండ్స్ వెళ్ళారనమాట. సో అందుకోసం అనేసి వీడియో స్టార్ట్ చేసిన. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎండ్ వరకు చూడండి, ఎలాగో చెప్తా ఉంటాను కదా ఎండ్ వరకు చూడండి అని. సో ఎండ్ వరకు చూడండి, ఇప్పుడు వరకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు, ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే లైక్ చేసేయండి, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో నేనైతే ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాను అనేసి అన్నీ లైక్ షార్ట్గా నేను రాసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేది చెప్తాను. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది వచ్చేసి March 1, 2021 అంటే లాస్ట్ ఇయర్ మార్చికి. అండ్ ఏ టైంలో స్టార్ట్ చేశానో తెలుసా, లైక్ నైట్ 8:39 ఆ టైంలో స్టార్ చేసి ఉంటాను. అంటే నాకు ఈ ఐడియా ఎలా వచ్చింది యూట్యూబ్ స్టార్ట్ చేయడం అని అంటే, ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ స్కూల్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. లైక్ బిఫోర్ దాటే నాకు ఐడియా వచ్చింది, బట్ నేను ఎవరితో షేర్ చేసుకోలేదు ఫస్ట్ థింగ్, అంటే వర్కౌట్ అవుతుందా అవ్వదా, ఎందుకు అవసరమా అనేసి. బికాజ్ అప్పుడు 10th ఉండే ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్, కోవిడ్ అది ఇది అని చెప్పేసి. సో స్టార్ట్ చేద్దామా అని అనుకున్నాను, బ్లాగ్ చేద్దాము అని స్టార్ట్ చేస్తున్నాను, బట్ పోస్ట్ చేయట్లేదు అనమాట. సో అలా జరిగిపోయింది. దాని తర్వాత March 1 డిసైడ్ అయిపోయి నైట్కి సో ఛానల్ అనేది క్రియేట్ చేశాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నా ఛానల్కి వర్చువల్ బ్లాగర్ అని నేమ్ ఎందుకు పెట్టాను అండ్ ఎలా పెట్టాను అనేది చెప్తాను. సో వర్చువల్ బ్లాగర్ నేమ్ అని ఎందుకు పెట్టానని నాకు కూడా తెలీదు, దానికి ఏం మీనింగ్ ఆలోచించలేదు. జస్ట్ అలా వెబ్సైట్లో సెర్చ్ చేశాను నేమ్స్ ఫర్ న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ అని. అండ్ కొన్ని కొన్ని వచ్చాయి, నా నేమ్తో ఏదైనా పెట్టుకుందాం అనుకున్నాను సో దాట్ ఈజీగా గుర్తుపడతారని చెప్పేసి, బట్ ఏం పెట్టాలో అర్థం కాలేదు. వర్చువల్ అని అంటే మొబైల్స్లో అలా ఇలా చూసుకుంటే, అలా మాట్లాడుకుంటా ఉంటే వర్చువల్ అంటారు కదా, సో అలా బ్లాగింగ్ చేద్దాంలే అనేసి వర్చువల్ బ్లాగర్ అని పెట్టాను. ఒక్కోసారి లైక్ సబ్స్క్రైబర్స్ తగ్గిపోతుంటే, లైక్ రీచ్ లేనప్పుడు ఐ థింక్ దాట్ ఏమన్నా ఛానల్ నేమ్ చేంజ్ చేసి చూద్దామా వస్తుందా అని అనుకుంటాను, బట్ కంటెంట్ ఇంప్రూవ్ చేద్దాము ఛానల్ నేమ్ చేంజ్ చేసే కంటే అనుకొని నేమ్ అలాగే ఉంచాను అనమాట. అండ్ నేమ్ ఎందుకు పెట్టాను అని అంటే, మంచి అనిపించింది పెట్టేసిన. అండ్ వివి అనేసి ఒక లోగో క్రియేట్ చేసి అలా పెట్టాను అనమాట. సో పర్టికులర్గా ఇది రీజన్ అనైతే ఏమీ లేదు ఛానల్ పెట్టడానికి. అండ్ నా ల్యాప్టాప్కి కూడా బయట అదే ఉంటుంది. అయ్యయ్యో ఇది పోయిందే. సో నా ఛానల్కి అయితే వర్చువల్ బ్లాగర్ అని నేమ్ క్యాజువల్గా అలా పెట్టేశాను. యాక్చువల్లీ దీనికంటే ముందు అన్నయ్యతో డిస్కస్ చేశాను, వర్చువల్ బ్లాగర్ కంటే వేరే నేమ్ వెతుకు అది ఇది అని అన్నాడు. ఎంత వెతికినా సరే బెస్ట్ నేమ్ ఏం అనిపించలేదు, సో ఇదే ఉంచేసాను అలాగే. సో ఈ వీడియో అయితే నేను పర్టికులర్గా ఇలా చేద్దాం అనైతే ఏమనుకోవట్లేదు, ఫ్లోలో ఏది వస్తే ఏది చెప్పాలనుకుంటే అది చెప్తున్నాను అనమాట.
క్యాజువల్ గా మాట్లాడుకోవడం ఎలా మాట్లాడతానో అలా మాట్లాడేస్తున్నాను. సో పర్టికులర్ గా ఫార్మల్ గా అలా ఇలా వెళ్ళాలని ఏమీ లేదు నాకైతే అదనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను యాక్చువల్లీ మర్చిపోతానని చెప్పేసి ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందే నేను ఇది క్రియేట్ చేసి పెట్టాను. సో నెక్స్ట్ నా ఫస్ట్ వీడియో ఏంటి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. స్క్రీన్ షాట్స్ పెట్టే కంటే వచ్చేసింది. సో ఇది నా వాల్పేపర్ అన్నమాట. అండ్ ఓపెన్ చేస్తే మా ఫ్యామిలీ ఫోటో. యాక్చువల్లీ ఇది అన్నయ్య ల్యాప్టాప్. అన్న బెంగళూరుకి వెళ్ళాడు బట్ నాకు ఆన్లైన్ క్లాసెస్ కోసం అని ఇక్కడే పెట్టారు. అండ్ ఇంకా అలాగే నేను వాడుతూ వచ్చాను. నెక్స్ట్ అన్నయ్య ఇంకో ల్యాప్టాప్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే నేను నా ఛానల్ యూట్యూబ్ స్టూడియో ఉంటుంది కదా అది ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను నా ఫస్ట్ వీడియో ఏంటి అనేసి. అండ్ టోటల్ ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఏంటి అనేది లైక్ ఈ వీడియోలో ప్రతిదీ డిస్కస్ చేస్తాను. నా ఫస్ట్ వీడియోకి కామెంట్ ఎవరు చేశారో కూడా చూద్దాం ఇప్పుడు అన్నీ. సో వచ్చేసింది అయ్యో నా వాయిస్ వస్తుంది. సో నేను మీకు దగ్గరకు వచ్చి చూపిస్తాను. సో వాల్యూమ్ ఇన్పియడానికి నేను ఫుల్గా పెడుతున్నాను అన్నమాట. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్చువల్ వ్లాగర్. ఐ విష్ యూ ఆల్ విల్ సపోర్ట్ మీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. సో ఇది నా ఫస్ట్ వీడియో, అంటే ఒక షార్ట్ వీడియోలా చేసి పెట్టాను. అది టైం అవన్నీ చెప్తాను ఎప్పుడు పెట్టాను అనేది. అండ్ నా ఫస్ట్ లోగో చూపిస్తాను. సో ఫస్ట్ ఆ లోగో క్రియేట్ చేశాను. జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని నా ఛానల్ నేమ్ పెట్టి అలా లోగో క్రియేట్ చేశాను. అండ్ నా ఫస్ట్ వీడియో ఎప్పుడు పెట్టానంటే ఇవన్నీ వెతకడం కొంచెం కష్టం. స్టిల్ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మార్చ్ పెట్టానని ఉంది బట్ టైమింగ్ ఇక్కడ లైక్ తెలియట్లేదు. నేను ఏ టైం పెట్టాననేది ఎక్కడ చూడాలని కూడా టైమింగ్ అయితే నాకు కనిపించట్లేదు. ఎక్కడ చూడాలో కూడా నాకు తెలియదు టైమ్. నాకు యూట్యూబ్ గురించి చేస్తున్నాను బట్ అంత పర్ఫెక్ట్గా నాకు అన్నీ తెలియదు అనమాట యూట్యూబ్ గురించి. జస్ట్ స్టార్ట్ చేశాను, చేసిన తర్వాత లైక్ అలా అలా ఫ్లోలో వెళ్ళిపోతా ఉన్నానమాట. సో ఇప్పుడైతే ఆ వీడియో నా ఫస్ట్ వీడియో కదా. సో ఫస్ట్ వీడియోకి కామెంట్ ఎవరు చేశారు ఫస్ట్ చూద్దాము. అండ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అనమాట. సో ఫస్ట్ కామెంట్ ఎవరు పెట్టారో చూపిస్తాను. 11 months బ్యాక్ అన్నమాట. సో మీకు రివర్స్లో కనిపిస్తుంది బికాజ్ నేను ఫ్రంట్ క్యామ్లో వీడియో చేస్తున్నాను కాబట్టి. సో మా అత్తయ్య అని చెప్పా కదా, లైక్ నేను పానీపూరి ఛాలెంజ్ వీడియో చేశాను కదా, మామ వాళ్ళ వైఫ్ అనమాట. 11 months బ్యాక్ చిన్ని సాగర్ అని ఉంటుంది ఐడి. సో వీ విల్ సపోర్ట్ యూ వెరీ మచ్, కీప్ రాకింగ్, డూ మోర్ ఎంటర్టైనింగ్ వీడియోస్ అని పెట్టింది అనమాట 11 months బ్యాక్. తనదే ఫస్ట్ కామెంట్ అనమాట. అంతే, దానికి ఇంకెవరు కామెంట్ చేయలేదు. చేసినారు బట్ నా బర్త్డే విషెస్ కామెంట్ చేశారు. అండ్ ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయో సో అది చూపిస్తాను ఇప్పుడు. సో ఛానల్లోకి వెళ్ళిపోయి సో కనిపిస్తుంది కదా. సో నా ఫస్ట్ వీడియో ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చాయి అని అంటే నేను యాక్టర్స్తో దిగిన ఫొటోస్ అన్నీ ఎడిట్ చేసి ఒక సాంగ్ పెట్టి పెట్టానన్నమాట. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లైక్ నా ఫస్ట్ వీడియో, ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో అవన్నీ నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే మీకు ఇలా చూపిస్తే బ్యాక్ క్యామ్లో కాదు కాబట్టి, ఫ్రంట్ క్యామ్ కాబట్టి రివర్స్ కనిపిస్తుంది. 4.1K వ్యూస్ వచ్చాయి
11 months బ్యాక్ అన్నమాట ఇది వీడియో నేను పెట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ నా ఛానల్ లోగో ఇక్కడ. సో ఇది ప్రజెంట్ ఉన్న ఛానల్ లోగో అన్నమాట. బిఫోర్ నేను వేరే లోగో ఉండేది, అప్పటి నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో బిఫోర్ వేరే లోగో ఉండేది, ఇప్పుడు వేరేది ఉంది. అండ్ నా ఫస్ట్ కుకింగ్ వీడియో వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అని. అప్పటికి ఇప్పటికి నన్ను నేను చూసుకుంటే లైక్ అండ్ చాలా అంటే చాలా చేంజ్ ఉంది. అప్పుడు చిన్నపిల్లలాగా అనిపిస్తున్నాను, అంటే ఇప్పుడేం పెద్ద అమ్మాయిలా అని కాదు, బట్ కొంచెం వే ఆఫ్ టాకింగ్, మీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ చేంజ్ అయిందనమాట. లైక్ కొంచెం ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను, అప్పుడంటే కొంచెం భయం భయం ఉండేది. సో నా ఫస్ట్ కుకింగ్ వీడియోది కొంచెం చూద్దాము, ఫుల్ పెడతాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నా ఛానల్లో ఫస్ట్ కుకింగ్ వీడియో. అండ్ ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, అది రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. మేమైతే పన్నీర్ బటర్ మసాలా చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. అండ్ నాకు యాక్చువల్లీ అప్పుడు ఫేస్కి అంతా పింపుల్స్ ఇదంతా లేదనమాట. మధ్యలో వచ్చిన తర్వాత వీడియోస్ పైన ఇంట్రెస్ట్ కూడా పోయింది. లైక్ వీడియోస్ చేస్తుంటే కొంచెమైనా అట్లీస్ట్ ఫేస్ డిఫరెంట్గా అనిపించవచ్చు, కొంచెం ఏమైనా బ్యాడ్గా ఉండొచ్చేమో ఫేస్ అంతా డల్గా అనేసి అనుకొని మధ్యలో వీడియోస్ కూడా ఆపేశాను. సో నేనైతే నార్మల్గా ప్రమోషన్ అని కాదు, బట్ జస్ట్ నాకు సజెస్ట్ చేయాలనిపించింది. సో సజెస్ట్ చేస్తున్నాను, ఎన్ని డేస్ నుంచి నేను వాడుతూ వచ్చాను కొన్ని, బట్ అంత రిజల్ట్ ఏం అనిపించలేదు. జస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ భీమ్లా నాయక్ మూవీకి వెళ్ళాము. 3-4 డేస్ కూడా అవుతుందో అవ్వలేదో. సో భీమ్లా నాయక్ మూవీకి వెళ్ళినప్పుడు ఫోరం మాల్లో నేను ఒకరు సజెస్ట్ చేస్తే తీసుకున్నాను అనమాట. లైక్ అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు ఎవరికైనా అలాగే ప్రాబ్లం ఉంటే మాత్రం ఒకసారి వాడి చూడండి, తగ్గుతుంది. సో ఇదైతే వాడుతున్నాను నేను, మీకు కనిపిస్తుంది కూడా ఎంతవరకు అయిపోయింది అనేది. జస్ట్ 3-4 డేస్ అవుతుంది అంతే. సో మార్నింగ్ అండ్ నైట్ ఇది ఫేస్ వాష్ వాడితే చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉందన్నమాట. ప్రమోషన్ అని ఎవరు అనుకోకండి, జస్ట్ నాకు చెప్పాలనిపించింది, సజెస్ట్ చేయాలనిపించింది. సో సజెస్ట్ చేస్తున్నాను. అండ్ దీన్ని కావాలంటే అమెజాన్ లింక్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి. సో ఇది ఫేస్ వాష్ అన్నమాట, ఆయిల్ ఫ్రీ ఎసిన్ వాష్ అన్నమాట. సో కాస్ట్ వచ్చేసి 650 ఉంది. సో ఫేస్ కొంచెం చేంజ్ అవుతుంది, బెటర్ అవుతుంది అనిపిస్తే మనం ఎన్నో డబ్బులు ఏదనుకో పెడతా ఉంటాం కదా. సో కేర్ చేయాలి కొంచెము ఫేస్ గురించి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాడొచ్చు. నేను దాని పిక్ కూడా పక్కన పెట్టడానికి ట్రై చేస్తా, ఒకవేళ మీకు అక్కడ క్లియర్గా కనిపించకపోయింటే నేను చూపించినప్పుడు. సో నెక్స్ట్ ఏంటి అని అంటే నాకు ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వచ్చారు అనేది నేను చెప్తాను మీకు. లైక్ యూ పీపుల్ విల్ అండర్స్టాండ్ అనమాట నేను ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసేదానో స్టార్టింగ్లో. బికాజ్ ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి లైక్ మమ్మీకి డాడీకి చెప్పి ఆ స్క్రీన్ షాట్స్ అన్ని స్టేటస్లో పెట్టుకొని అలా చేసేదాన్ని అనమాట. ఇప్పటికి కూడా అంతే, ఒక సబ్స్క్రైబర్ పెరిగినా సరే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. ఇక్కడ చూడండి నేను సేవ్ చేసి పెట్టుకున్నాను, నేను మీకు ఇప్పుడు చదువుతాను. March 1, 2021 నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో April 4th 11:00 నుంచి 11:17 లోపు, అంటే నేను 11:00 పడుకున్నాను, అలాగా 11:17 వరకు చూసేసరికి నాకు 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ అదొకటి యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది కంగ్రాచులేషన్స్ అని చెప్పి. సో ఆ టైంకి కూడా నేను లైక్ వెయిట్ చేసి మరీ చూశాను. అండ్ అప్పుడు నాకు చాలా అంటే అప్పుడనే కాదు ఇప్పుడు కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది. లైక్ మా అత్త అక్క అవుతుంది, బట్ అత్త అత్త అని అలవాటు అయిపోయింది. సో అట్లా పిలుస్తున్నాను. తను అయితే 11:17 ఎప్పుడో అవుతే 11:17 నాకు మెసేజ్ పెట్టి స్టేటస్ పెట్టి లైక్ కంగ్రాచులేషన్స్ అని కామెంట్ పెట్టి ఇవన్నీ చేసేదనమాట. ఇప్పటికి కూడా ప్రతి వీడియో తను షేర్ చేస్తుంది. నేను తనకి పర్సనల్గా షేర్ చేసే కన్నా ముందే నేను పెట్టిన వెంటనే తను షేర్ చేస్తుంది అనమాట. తను, తన సిస్టర్ అనురాధక్క, ఎవ్రీ వన్ సపోర్టింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ అనమాట.
అన్కండిషనల్ లవ్ అంటారు కదా. సో రీసెంట్ గా పరిచయం అయినా సరే చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు, అలా చాలా అంటే చాలా మంది ఉన్నారు చెప్పలేమన్నమాట. బట్ రీసెంట్ గా పరిచయం అయ్యి అంత టచ్ లో లేకున్నా కూడా ఇంత సపోర్ట్ ఇస్తున్న వాళ్ళంటే వీళ్ళే అన్నమాట. ఫ్యాన్ ఆఫ్ లో ఉంది, చెమట వచ్చేస్తుంది అన్నమాట, ఉండలేకపోతున్నా. నేను యాక్చువల్లీ ఫ్యాన్ లేకపోయినా ఉంటా, బట్ కొంచెం మాట్లాడుతున్నా కదా సఫకేటింగ్ గా ఉంది. ఫ్యాన్ ఆన్ చేస్తే మాత్రం సౌండ్ వస్తుంది, సో చెయ్యట్లేదు అన్నమాట. మీకు ఇప్పుడు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది తర్వాత చెప్తాను. అండ్ నా ఫస్ట్ వీడియో చూపించాను, నా ఫస్ట్ కామెంట్ ఎవరు నా వీడియో కానీ చూపించాను. అండ్ నెక్స్ట్ నా లోగో చూపించాను. అండ్ ఇప్పుడు నేను నా ఛానల్కి ఫస్ట్ ఎవరు సబ్స్క్రైబ్ చేశారు అనేది చెప్తాను. లైక్ ఫస్ట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఫస్ట్ 2 సబ్స్క్రైబర్స్ మా ఫ్రెండ్సే అన్నమాట, స్కూల్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ కూడా. బట్ కొంచెం అటు ఇటు అయిపోయి ఇలా ఉన్న బాండింగ్ ఇలా అయిపోయింది అన్నమాట మా ఫ్రెండ్షిప్. బట్ స్టిల్ ఓకే. అండ్ కొన్ని రోజుల నుంచి కొన్ని మంత్స్ నుంచి మేము మాట్లాడుకోవట్లే, 5 ఇయర్స్ ఫ్రెండ్షిప్. బట్ అవన్నీ చెప్పడం ఎందుకు, బట్ నేను యాక్చువల్లీ ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు అనేది చెప్పాలా వద్దా, నేమ్స్ తీయాలా వద్దా అనుకున్నాను. బికాజ్ మాట్లాడనప్పుడు లైక్ వాళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టలేం కదా, సో అందుకే నేనైతే నేమ్స్ చెప్పట్లేదు. బట్ వాళ్ళు నా ఫ్రెండ్సే అనమాట. ఫస్ట్ 2 సబ్స్క్రైబర్స్ నేను ఛానల్ పెట్టింది 10:00, 9:00 ఆ టైంలో అయితే, ఆ టైంలో కూడా నాకు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసింది వాళ్ళే. అండ్ వాళ్ళ ఛానల్ కూడా ఉండేది బట్ ఇప్పుడు లేదన్నమాట. నేను నా యూట్యూబ్ స్టార్ట్ చేసింది నేమ్ కోసమా లేదా ఫేమ్ రావడానికోసమా మనీ కోసమా అనేది నేను చెప్తాను. నేను ఈ 3లో దేనికోసం నేను చేయలేదు. ఎందుకు అని అంటే నాకు అందరూ చేస్తున్నారు, లైక్ ఏముంది దాంట్లో అని అనుకున్నాను. నేమ్ మనీ వస్తాయని కూడా నాకు యాక్చువల్లీ అస్సలు తెలీదు, యూట్యూబ్ నుంచి మనీ వస్తాయని. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొన్ని మంత్స్కి నాకు తెలిసింది మనీ వస్తాయని చెప్పేసి. సో మానిటైజేషన్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు, ఏదైనా కష్టపడితేనే వస్తుంది. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి చేస్తున్నాను బట్ నాకు ఇప్పటికీ కూడా రాలేదు. బట్ ఐ డోంట్ కేర్ అనమాట, నేను మనీ కోసం చెయ్యట్లేదు. సో నాకు ఏ థాట్ వచ్చింది అంటే నేను చేసిన ఈ వీడియోస్ అన్నీ సేవ్ చేసుకుంటే మొబైల్లో మొత్తం స్టోరేజ్ ఎక్కువై ఒక్కనొక రోజు డిలీట్ కొట్టేస్తాము. బట్ ఇలా ఛానల్లో పెట్టుకుంటే ఎప్పటికైనా ఉండిపోతుంది. అండ్ మనల్ని చూస్తూ కూడా వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నా ఛానల్ చూసి ఎవరైనా హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేసుకొని వాళ్ళు ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనిపించే థాట్ కూడా రావచ్చు. అందుకోసం అనేసి నేను ఛానల్ క్రియేట్ చేశాను అన్నమాట. మీకేదైనా నాకు ఈ వీడియోలో చెప్పిన ప్రతి దాంట్లో ఏదైనా ఎక్కడైనా ఒక క్వశ్చన్ అడగాలనిపించినా, ఏదైనా డౌట్ వచ్చినా సరే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానన్నమాట. అండ్ నేను ఏ కంటెంట్ తీసుకుందాం అనుకొని నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ అంటే, కంటెంట్ అని ఏమనుకోలేదు. ఛాలెంజ్ వీడియోస్, వ్లాగ్స్, ఫ్రెండ్స్తో ఉంటే ఫ్రెండ్స్తో వ్లాగ్స్, అలా ఏది పడితే అది అనుకొని వెళ్ళాను. లైక్ పర్టికులర్గా ఇది అనుకొని నేను ఏదే అనుకొని స్టార్ట్ చేయలేదు అన్నమాట. అండ్ నాకు వేరే ఛానల్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే ఏవీ లేవు. నేను స్టార్ట్ చేసిందే ఈ ఛానల్తోని, ఈ ఛానలే రన్ చేస్తున్నాను. నేను మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేయలేదు అన్నమాట, నాకు వేరే ఛానల్స్ ఏవీ లేవు. బట్ ఒకటి చిన్న ఛానల్ ఉండేది, అదేంటి అంటే వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటారు కదా అవన్నీ డౌన్లోడ్ చేసి మ్యూజికల్ వైబ్స్ అని పెట్టాను. 9 సబ్స్క్రైబర్స్ ఎంత మంది ఉన్నారనుకుంటా, నాకు ఆ గూగుల్ ఐడి కూడా నా దగ్గర లేదు. సో అవన్నీ పెట్టేదాన్ని, ఆ దానికి శివ లార్డ్ శివ అవి స్టేటస్ వీడియోస్ ఉంటాయి కదా అవన్నీ పెట్టాను. 9 సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు మ్యూజికల్ వైబ్స్ అని నేను దీంట్లో ఉంది చూపిస్తాను. నేనే సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటే ఇంకా 8 మెంబర్స్. ఆ 8లో మా డాడీ ఫోన్, మమ్మీ ఫోన్, అన్నయ్య ఫోన్ అలా చేసుకుంటూ పోతే ఆ 9 మెంబర్స్ కూడా మేమే అయి ఉండొచ్చు. ఎవరో ఒక్కరు అక్కడక్కడ వేరే వాళ్ళు ఉండొచ్చు. సో నేను మీకు చూపిస్తాను. హా 11 సబ్స్క్రైబర్స్. సో చూసిర్రు కదా, అవన్నీ నార్మల్ స్టేటస్ సాంగ్స్ కోసం అన్నమాట. నా ఫస్ట్ ఛానల్ అయితే ఇది, దీని తర్వాత ఇది స్టార్ట్ చేశాను.
2020 ఫిబ్రవరి 18కి అండ్ నా మెయిన్ ఛానల్ వర్చువల్ బ్లాగర్ వచ్చేసి మార్చ్ 1st. ఇది నా ఛానల్ కాదు, అంటే ఇప్పుడు నా దగ్గర ఐడి కూడా లేదు, సో నేనేం మెయింటైన్ చేయట్లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నాను, అలా గుర్తుంటుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే ఛానల్స్ గురించి, నా త్రూ నేను ఏదైనా వేరే ఛానల్స్ పెట్టానా, లైక్ వేరే ఛానల్స్కి నాకు ఏదైనా లింక్ ఉందా అంటే ఐ వాంట్ టు సే దిస్, జస్ట్ చెప్పాలనుకుంటున్నాను, షేర్ చేసుకుందామని. సో గైస్, వీడియో అయితే చాలా అంటే చాలా లెంతీగా అయిపోతుంది, ఇంకొక 20 మినిట్స్ వరకు ఉందన్నమాట. సో 40 మినిట్స్ అంటే చాలా లెంతీగా అయిపోతుంది, అందుకే నెక్స్ట్ Part-2లో కంటిన్యూ చేద్దాం. మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్చువల్ వ్లాగర్. బాయ్ బాయ్.